అందరికీ నమస్కారం ఈరోజు మనం పండ్లు కూరగాయలు ఎలా శుభ్రపరచుకోవాలో తెలుసుకుందాం ప్రస్తుత పరిస్థితుల్లో మనకు దొరికే దాదాపు తొంభై శాతం కూరగాయలు పురుగు మందుల వాడకంతోనే పండించినవి అవి తిని మనం అనేక రోగాల బారిన పడుతున్నాం సో ఈ విష పదార్థాల ప్రభావం కూరగాయలపై తగ్గించుకోవడానికి డాక్టర్ కాదర్వలి గారు ఒక చక్కని చిట్కాను తెలియజేశారు ఈరోజు అదేంటో చూద్దాం ఇవి కూరగాయలు ఇవి చింతపండు గుజ్జుతో తీసిన నీళ్ళు ఏం చేయాలంటే ఒక నిమ్మపండు అంత చింతపండు తీసుకొని సుమారు మూడు లీటర్ల నీటిలో ఉంచాలి అంటే రాగి ఫలకంతో శుద్ధి చేసిన నీళ్లు ఇవి సో ఒక నిమ్మపండు చింతపండు గుజ్జుని మూడు లీటర్ల నీటిలో వేసి కాసేపు అలా ఉంచాలి ఉంచిన తర్వాత ఆ గుజ్జుని తీసుకుంటున్నాం మనం ఇప్పుడు కూరగాయలు తీసుకొని ఒక గిన్నెలో వేసుకొని ఇప్పుడు ఈ గుజ్జుని కూరగాయలపై వేయాలి ఇలా వేసి పండ్లు కూరగాయలు ఆకుకూరలు ఏవైనా సరే ఈ విధంగా శుభ్రపరచుకోవచ్చు సో అంతా చింతపండు గుజ్జుని సుమారు మూడు లీటర్ల రాగి ఫలకంతో శుద్ధి చేసిన నీటిలో వేసి ఆ చింతపండు గుజ్జుని తీసుకుని ఇందులో వేసుకొని కూరగాయల్ని ఇందులో ఒక పదిహేను నిమిషాల పాటు నానబెట్టుకోవాలి పదిహేను నిమిషాల తర్వాత మళ్ళీ వీటిని తీసి శుభ్రమైన నీటితో కడిగి వాడుకోవాలి ఇలా తీసిన గుజ్జుని మనం రోజంతా కూరగాయలు ఆకుకూరలు పండ్లు శుభ్రపరచుకోవడానికి వినియోగించుకోవచ్చు ఈ చింతపండు గుజ్జు మనం రాత్రే నానబెట్టుకోవడం వల్ల ఏమవుతుందంటే ఆ గుజ్జు మెత్తపడి తేలికగా అవుతుంది మనం ఇలా కూరగాయలు పండ్లు ఆకుకూరలు ఏమైనా సరే శుభ్రపరచుకోవచ్చు ఇలా చింతపండు గుజ్జులో నానబెట్టుకోవడం వల్ల ఏంటంటే ఉపయోగం చింతపండులోని టాటారిక్ యాసిడ్ ఈ పండ్లు కూరగాయలు ఆకుకూరలపై చల్లిన విష పదార్థాల్ని చాలా వరకు తగ్గిస్తుంది సో మనం ఇంట్లోనే ఈ చిన్న చిట్కాన్ని పాటించి మనకు ఆరోగ్యవంతమైన కూరగాయల్ని తయారు చేసుకోవచ్చు అంటే ఈ కూరగాయల్ని మనం శుభ్రపరచుకోవచ్చు అన్నమాట